నివారణలో ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూనే కరోనా వైరస్ బాధితులకు ప్రభుత్వం మరింత అండగా ఉండాలని రిటైర్డ్ ఉపాధ్యాయులు దేవప్రియం సూచించారు. కరోనాతో ఎవరైనా మరణిస్తే వారిని హీనంగా చూడకుండా ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. కరోనా వైరస్ సోకిన వారిని వివక్షతతో చూడవద్దని, అలా వివక్షతో చూసిన వారు కరోనా కంటే ప్రమాదమని దేవప్రియం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు కరోనా కష్టకాలంలో ఉన్నాం మనం. దగ్గినా తుమ్మినా భయపడే రోజులు. కరోనా ప్రపంచమంతటిని వణికిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి మనిషి గాలి పీల్చడానికే కష్టంగా ఉన్న రోజులు. తుమ్మితే భయం, దగ్గితే భయం, బయటికి కనీస అవసరాలకి వెళితే భయం. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది కరోనా వచ్చింది తెలిస్తే ఇళ్లకు రాకుండా అడ్డుకునే పరిస్థితి. ఒకవేళ మనం అద్దెకు ఉండి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఇంటి ఓనర్లు మన ఉన్న ఇంటికి తాళం వేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా మరణం సంభవిస్తే చూడటానికి బంధువులు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలు భయాందోళనలతో గురవుతుండగా మేమున్న భరోసా అని ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. అంత్యక్రియలు చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రభుత్వమే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే 108 సేవల ద్వారా ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆపదలో ఆపద్బాంధవులం అని ఒక భరోసా కల్పించి ఏ పరిస్థితులైనా ఏ ఆపదలు ఉన్నా మేము ఉన్నామని భరోసా కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. పోలీసులను, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులు వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని సమాజానికి సేవ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు అభినందిస్తూ ప్రజలకు మనో నిబారం కలిగించవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం.